ఈ దేశం కోసం చాలా మంది పని చేశాం. మీరు ఇష్టానికి కూర్చోబెట్టి మాకు నచ్చట్లేదంటే అలా కుదరదు, అలా దేశాన్ని అలా పంచలేం మీకోసం. 74వ రిపబ్లిక్ రోజుని చెప్తున్నాను, దినోత్సవ రోజుని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ద పార్టీ, లెట్ యు ఇదర్ యూ ఆర్ వైసీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ, మీరు వెర్పాటు వాద ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు మీరు. విసిగిపోయాం. మీకు ఏం తెలుసు? మీ బతుకులకి ఏం తెలుసు? వెళ్ళారా మీరు ఒక్కసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? కరప్షన్ గురించి మీకు, కరప్షన్ చేసిన మునిగిపోయిన మీకు, పబ్లిక్ పాలసీ తెలియని మీకు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారు మీకు అధికారం లేకపోతే? మేము చూస్తూ కూర్చుంటావా? మేము దేశభక్తులు తోలు తీసి కింద కూర్చోబెడతాం. ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ని విడగొడతాం, విడగొడతాం, విడగొడతాం అంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాగా ఉందా? ఒక్కసారికి విసిగిపోయాం సన్నాసులతో. మా నేల, మా నేల కాదా ఇది? మా దేశం కాదా ఇది? మేము కాదా ఇది? ఏం మాట్లాడతారు మీరు అందరూ కూర్చోబెట్టి? రాయలసీమ, రాయలసీమ అంటారు. ఏం చేశారు రాయలసీమకు? మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు? రాయలసీమను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? రాయలసీమ కర్నూలు నుంచి ఎందుకు ఎందుకు వాసన వెళ్ళిపోయినారు? ఎందుకు ఆపలేకపోయారు? ఏం మాట్లాడతారు ఒక కళ్ళు? రాష్ట్రం కావాలా మీకు? స్టీల్ ప్లాంట్ కి జగిత్యాల సాయిరెడ్డి చనిపోయారు తెలుసా మీకు? తెలంగాణలో గుంటూరులో హబీబుల్లా మస్తాన్లు చనిపోయారు తెలుసా మీకు? ఆ సంగతి వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కావాలంటే గుంటూరులో ప్రాణాలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఇంతమంది ప్రాణత్యాగాల మీద ఉంది రాష్ట్రం. మీ కన్వీనియన్స్ కోసం, మీ ఇష్టారాజ్యం కోసం పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వకండి చాలు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు. ఇంకా ఆపేయండి, ఆపేయండి ఇంకక్కడితోటి. శాంతి. ఇది మీరు ఆలోచించండి. ఇది ఇది నా కోపం కాదు, నా ఆవేదన. విభజన, పంజాబ్ డివిజన్, భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఎందుకు భవిష్యత్తు గురించి మాట్లాడతానంటే, ఈస్ట్ బెంగాల్,